టీడీపీ తరపున రంగంలో దిగారట జూనియర్ ఎన్టీఆర్. మరి ఇది చూసి అనిల్ కుమార్ యాదవ్ షాక్ అయినట్టుగా తెలుస్తోంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో మరి రాబోతున్నట్టుగా సమాచారం. వీటికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారింది. అలాగే అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం మరి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. మరి సినిమాలకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారింది. అలాగే అభిమానులు కూడా విషయం తెలుసుకొని ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిగతా విషయాలు ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్న దాని ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ ఎన్నో రకాలుగా ఆయన గురించి వార్తలు చెప్పారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ జూనియర్ ఎన్టీఆర్కి మంచి బుద్ధి రావాలని అది ఇదేనంటూ నానా రకాలుగా వాగారు. అయితే ఆయనకి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ కాకుండా ఉంటుందా? సో ఈ సందర్భంగా అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు రాబోతున్నట్టుగా తెలిసి మరి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు షాక్లో ఉన్నారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం మరి ఎక్కడా వెనకరుగు వేసేదే లేదని, నేను రాజకీయాల్లోకి వస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని. సో ఈ ఘటన మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి అద్భుతమైనటువంటి విషయం రాబోతుందని తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచించి పాపం అనిల్ కుమార్ యాదవ్ షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.